సామీర్పేట ఈటల నివాసము వద్ద హుజూరాబాద్ నియోజకవర్గం నుండి ఈటల అభిమానులు మీ వెంట మీమంతా అంటూ నినాదాలతో జై ఈటల జై జై ఈటల అంటూ పాటలు పాడారు. వారిని ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడుతూ అయ్యలు అవ్వలు అన్నలు తమలను కలిసి నిర్ణయం తీసుకుంటానంటూ తెలిపారు. నా దగ్గరకు వచ్చి ఇటను ఎమ్మెల్యే అయినావు ఎమ్మెల్యే అయినావు మా దేవరంజాల ఊర్లో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భూములు అమ్ముకోలేకపోతున్నాం, ఇల్లు కట్టుకోవాలంటే కూడా భూములు అమ్ముకోలేకపోతున్నాం, ఇవాళ మాకు ఆస్తులు ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం, చుట్టుపక్కలనేమో కోట రూపాయల విలువ భూములు అయితే మాకు ఎప్పుడు పెడతలేడు బిడ్డ, మన ఇంత పెద్దగా అయినావు కదా అని పోదా అంటే నేను స్వయంగా ముఖ్యమంత్రి రాజశేఖర్ గారికి పోయిన నేను ఈ ఇష్యూ మీద అసెంబ్లీలో మాట్లాడిన నేను మాట్లాడే రెండు మాటలు ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఇంత పెద్ద వ్యవస్థకి ఎంక్వైరీ చేయండి, ఒకవేళ దేవాలయ భూములను కనుక నిర్దేశిస్తే భూములు మొత్తం వాపసు తీసుకోండి, దేవాలయ భూములు కాదని తెలిస్తే దాన్ని మీ నుంచి విముక్తి చేయండి, లేదు ఇంకా అయినా వయా మీడియా కనీసం అయినా మార్కెట్ అది ఇప్పటికీ కాదవి 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా కొన్ని 100 ఎకరాల భూములు రైతుల దగ్గర ఉన్నాయండి, వాళ్ళంతా రైతులు. మన నేను ఆనాడు చెప్తే వారి పాపం దివాన్ కమిటీ అని ఒక కమిటీ వేసింది, దివాన్ కమిటీ అని కమిటీ వేసింది, ఆ కమిటీ రిపోర్ట్ మీకు ఇస్తాను.